తేజ, డైరెక్టర్ తేజ, ఆయన కూడా వాళ్ళ ఆఫీస్కి పిలిచి, ఏదైతే ఎన్టీఆర్ బయోపిక్ వాళ్ళ ఆఫీస్కి పిలిచి అప్పటికప్పుడు రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. అప్పుడు ఎందుక అనుకున్నాను నేను, తర్వాత ఆయన కూడా ఓపెన్ అయిపోయారు. ఇలా సురేష్ బాబు గారి విషయంలో కానివ్వచ్చు, లేకపోతే ఎవరైనా కోన వెంకట్ అవ్వచ్చు, నాని అవ్వచ్చు, లేకపోతే శేఖర్ కమ్ముల అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నేను మాట్లాడతా, ఇండస్ట్రీని పరువు తీయకు అని చెప్పేసి మాట్లాడారు. అయితే దీనికి సంబంధించింది, ఓకే, దీనికి సంబంధించి ఇంకొకటి ఉంది, మీరు ఆన్సర్ చెప్పాల్సింది. అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు అది వైరల్ అవుతున్న టాపిక్, తేజ గారికి వెంకటేష్ గారి సినిమా వచ్చింది, ఆ తర్వాత అది ఆయన చేజారిపోయింది. దీనికోసం శ్రీరెడ్డికి అవకాశం ఇచ్చినట్టుగా ఇచ్చి అభి ఫోటోలు బయట పెట్టించాడు అనేలాగా బయట టాక్. తేజ గారు బయట పెట్టించారు? తేజ గారు అసలు, తేజ గారు అయిపోయిన తర్వాత నేను బయట పెట్టానా? తేజ గారు ముందే పెట్టానా? బయట ఆ తర్వాతే తేజ గారే పెట్టించారు అనేది ఇప్పుడు టాక్ నడుస్తుంది. ఆయన అంటే నేను కూడా మ్యాచ్ చేసుకుంటున్నాను. అంటే వీళ్ళు అన్నాక, అంటే నాకు బేసికలీ తేజ గారు హీజ్ నాట్ అ పర్సన్. ఓకే, అసలు నేను బట్టలు విప్పేశాను అంటే నా కోపానికి, నేను నలిగిపోయిన విధానానికి నెలన్నర నుంచి నేను ఎవరి గుట్టు విప్పకోకుండా ఎక్కడ నెలన్నర అలా నడుపుకొచ్చాను తప్ప ఎవరి గుట్టు విప్పలే. ఇండికేషన్స్ ఇచ్చాను, పలానా 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 అని చెప్పి. ప్రొడ్యూసర్ కొడుకు అన్నాను కానీ ఏ రోజు అప్పుడు మాట్లాడలేదు. నేను విప్పిన తర్వాత నన్ను బ్యాన్ అనే దాంతో కఠినమైన శిక్ష వేశారు నాకు. అక్కడ నేను చాలా తీవ్రంగా తీసుకున్నా, అంటే అసలు నా నోరు నొక్కే ప్రయత్నాల్లో ఇంత దారుణంగానే. దానికి ప్రొటెస్ట్కి ముందే శివాజీ రాజా గారు, తేజ గారు నాకు సెటిల్మెంట్లకు వచ్చారు. కరెక్టేనండో, ఇప్పుడు మ్యాచ్ అయింది నాకు. తేజ గారు అప్పటికే నాకు ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ఇచ్చినా కూడా నేను ప్రొటెస్ట్ చేశాను, అంటే నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదని. వాళ్ళు మాకు నాతో కుదుర్చుకోవాలి అనుకున్న డీల్ ఏంటంటే మీడియాతో మాట్లాడకూడదు. మీడియాతో మాట్లాడకపోతే వాళ్ళు ఇంకొంచెం స్టెప్ ముందుకు తీసుకుని సెటిల్ చేసేసి మొత్తం మీద ఇంకా సినిమాలు అండ్ సెటిల్మెంట్లు అయిపోయాయి. బట్ ప్రొటెస్ట్ చేసేసానంటే వినదు, క్లియర్గా అర్థమైపోయింది వినదు, చేతులు దాటిపోతుంది. ఇంకా తేజ గారు లైన్లోకి వచ్చారు అండ్ ఆర్జీవి గారు. సో ఇవన్నీ జరిగినాయి అండి. సో ఏ సెటిల్మెంట్లకి ఎక్కడ ఒప్పుకోలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.